गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈరోజు మనం సీనియర్ ఇంటర్కు సంబంధించిన ఒక లెసన్ చూద్దాం. విభీషణోపదేశ విభీషణుడు రావణాసురుని సోదరుడు. విభీషణుడు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మనం ఇందులో ఈ పాఠ్యభాగంలో చూస్తాం. సరే, దీన్ని ఎవరు రాశారు, కవి పరిచయాన్ని కొద్దిగా పరిశీలిద్దాం. సంస్కృత వాంగ్మయే ఆదికావ్యమితి ప్రసిద్ధం శ్రీమద్ రామాయణం మహర్షిణా వాల్మీకినా విరచితం. శ్రీమద్ రామాయణే అస్మిన్ కాండసప్తకం వర్తతే. సంస్కృత వాంగ్మయే, ఈ సంస్కృత వాంగ్మయములో ఆదికావ్యమితి, ఆదికావ్యమని, ఆది అంటే మొదట, మొట్టమొదటి కావ్యముగా ప్రసిద్ధం, ప్రసిద్ధిగాంచినది శ్రీమద్ రామాయణం. ఈ రామాయణ కావ్యము సంస్కృత వాంగ్మయములో మొట్టమొదటి కావ్యముగా ప్రసిద్ధిగాంచింది. మరి ఇది ఎవరి చేత రచించబడినది? మహర్షిణా వాల్మీకినా, వాల్మీకి మహర్షి చేత విరచితం, రచించబడినది. సో వాల్మీకి మహర్షి చేత రచించబడిన శ్రీమద్ రామాయణం అనే మహాకావ్యం సంస్కృత వాంగ్మయములోనే మొట్టమొదటి కావ్యంగా ప్రసిద్ధిగాంచినది, కీర్తిగాంచినది. శ్రీమద్ రామాయణే అస్మిన్ శ్రీమద్ రామాయణే, ఈ రామాయణ కావ్యమునందు కాండసప్తకం వర్తతే. కాండసప్తకం, ఏడు కాండలు ఉన్నాయండి. కాండము అంటే ఒక భాగము అని అర్థం. సో వాల్మీకి రాసినటువంటి రామాయణ మహాకావ్యములో ఏడు కాండములు ఉన్నాయి, ఏడు భాగాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. రామాయణం మొత్తము ఏడు కాండలుగా విభజింపబడినది. మొట్టమొదటిది బాలకాండ. రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా బాల్యాన్ని ఏ విధంగా గడిపారు అదంతా కూడా మనం బాలకాండలో గమనించవచ్చు. ఇక రెండవది అయోధ్యాకాండ. అయోధ్యానగరాన్ని, అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజల జీవన విధానము అదంతా కూడా మనం అయోధ్యకాండలో చూస్తాం. ఇక మూడవది అరణ్యకాండ. సరే, అరణ్యాలకు వెళ్ళటం, అరణ్యాల్లో చేసినటువంటి అవన్నీ కూడా రాముడు వాళ్ళందరూ నివసించిన విధానము అదంతా మనం వనవాసము అదంతా అరణ్యకాండలో చూస్తామండి. ఆ తర్వాత కిష్కిందకాండ. కిష్కిందా నగరానికి వెళ్ళటం, రాముడు లక్ష్మణుడు సీతాన్వేషణలో కిష్కిందను మరి వర్ణించటం అదంతా కూడా సుగ్రీవునితో మైత్రి ఇదంతా మనం కిష్కిందకాండలో గమనిస్తాం. ఆ తర్వాత సుందరకాండ. సీతాన్వేషణలో బయలుదేరినటువంటి వానరులు సీతను కనుక్కోటము, జాడను గుర్తించి శ్రీరామునికి తెలియజేయటం, శ్రీరాముని గురించి సీతకు తెలియజేయటం ఇదంతా కూడా సుందరకాండలో మనం గమనించవచ్చు. తర్వాత యుద్ధకాండ. రామ రావణులకు మధ్య జరిగినటువంటి యుద్ధము, దానికి సంబంధించిన విశేషాలన్నీ యుద్ధకాండలో మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత యుద్ధకాండ, ఉత్తరకాండ. యుద్ధకాండ గడిచిన తర్వాత ఉత్తరకాండ. ఉత్తరకాండలో ఆ తర్వాత శ్రీరాముడు రావటం, పటాభిషేకాన్ని చేయటం, పరిపాలన కొనసాగించటం అదంతా కూడా మనం ఉత్తరకాండలో గమనించవచ్చు. ఈ విధంగా శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఏడు కాండలుగా విభజింపబడి ఉన్నది. తరువాత చతుర్వింశతి సహస్ర శ్లోకాత్మకే అస్మిన్ శ్రీరామస్య చరితం వర్ణితమస్తి. చతుర్వింశతి సహస్ర, వింశతి అంటే ఇరవై, చతుర్వింశతి
24 సహస్ర అంటే 1000 24,000 శ్లోకాత్మకే అస్మిన్ రామాయణ మహాకావ్యం చిన్నదేం కాదు, చాలా పెద్ద కావ్యం. 24,000 శ్లోకాలతో కూడి ఉన్నటువంటిది శ్రీమద్ రామాయణ మహాకావ్యం. అస్మిన్ శ్రీరామస్య చరితం వర్ణితమస్తి. 24,000 శ్లోకాలలో శ్రీరాముని యొక్క చరిత్రను వాల్మీకి మహర్షి వర్ణించటం జరిగిందండి. 24,000 శ్లోకాలున్నాయి రామాయణ మహాకావ్యంలో. పాఠ్యభాగ పరిచయ. సరే, మనకున్నటువంటి ఈ పాఠ్యభాగం మరి ఏ కాండ నుండి గ్రహించబడినదో ఏందో చూద్దాం. అయం పాఠ్యభాగ యుద్ధకాండాత్ స్వీకృత. సో మనకున్నటువంటి ఈ పాఠ్యభాగము యుద్ధకాండ నుండి స్వీకరించబడినది. విభీషణోపదేశ అను పేరు కలిగినటువంటి ఈ పాఠ్యభాగం. సరే, ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి కథ ఏంటో కొద్దిగా వివరిస్తూ ఉన్నారు. అస్మిన్ పాఠ్యభాగే సీతాపహరణం కృతవతే రావణాయ విభీషణేన ప్రదీయతాం దాశరథాయ మైథిలీతి సదుపదేశ కృత. అదండి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి సారాంశం. అస్మిన్ పాఠ్యభాగే, ఈ పాఠ్యభాగంలో సీతాపహరణం కృతవతే రావణాయ, సీత అపహరణం, సీతను బలవంతంగా అపహరించుకొని తీసుకొని వెళ్ళినటువంటి రావణాసురుడు ఆ రావణునకు విభీషణేన విభీషణుడు చేసినటువంటి ఉపదేశమండి. మరి ఏమని చెప్పాడు? ప్రదీయతాం దాశరథాయ మైథిలీతి. ప్రదీయతాం ఇచ్చివేయవలసినది. సోదరుడా, మహారాజా, రావణాసురుడా, నీవు తీసుకుని వచ్చావే సీతాదేవి, ఆ సీతాదేవిని దాశరథాయ, దశరథుడు, దశరథుని యొక్క కుమారుడు శ్రీరామచంద్రుడు, దాశరథి శ్రీరామచంద్రుడు, దాశరథాయ ఆ శ్రీరామచంద్రునికి మైథిలి మిథిల నగర రాకుమార్తె మైథిలి సీతాదేవి, ఆ సీతాదేవిని శ్రీరామచంద్రునికి ప్రదీయతాం ఇచ్చివేయవలసినది అని సదుపదేశ కృత. సత్ ఉపదేశ, సదుపదేశ, మంచి ఉపదేశాన్ని ఇచ్చాడు విభీషణుడు రావణాసురునికి. ఆ ఉపదేశమే ప్రస్తుతం మన యొక్క పాఠ్యభాగం. సరే, విభీషణుడు ఏమని ఉపదేశమిచ్చాడు ఏంటనేది మనం ఇప్పుడు ఈ పాఠ్యభాగంలో చూస్తాం. తాన్ గృహీతాయుధాన్ సర్వాన్ వారయిత్వా విభీషణ అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం పునర్ ప్రత్యుపవేశ్యతాన్. తాన్ గృహీతాయుధాన్ సర్వాన్ వారయిత్వా విభీషణ. విభీషణుడు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాక్షసులకు ఈ విధంగా చెబుతూ ఉన్నాడండి. యుద్ధము అనివార్యమైనది, యుద్ధము చేయవలసిన పరిస్థితి ఏర్పడినది, యుద్ధ సన్నాహాల్లో ఉన్నారు రావణాసురుడు అతని సైన్యము, ఇటువైపున శ్రీరామచంద్రుడు అతని వానర సైన్యం యుద్ధానికి సంసిద్ధులై ఉన్నారండి. యుద్ధము అనివార్యమైనది. ఆ సమయంలో చివరగా విభీషణుడు తన ప్రయత్నాన్ని తాను చేయాలి అనుకుంటున్నాడు, చెబుతూ ఉన్నాడు, ఉపదేశాన్ని ఇస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి రాక్షస వీరులకు, ఇంకా రావణాసురునికి ఉపదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. చివరి ప్రయత్నంగా తన ప్రయత్నాన్ని తాను చేస్తూ ఉన్నాడండి. అది మన యొక్క ఈ పాఠ్యభాగం. విభీషణ ఉపదేశ, విభీషణోపదేశ. తాన్ గృహీతాయుధాన్ సర్వాన్ వారయిత్వా విభీషణ అబ్రవీత్ ప్రాంజలిహి వాక్యం పునః ప్రత్యుపవేశ్య తాన్. సరే, శ్లోకానికి ముందు మనం పదవిభాగం తెలుసుకున్నట్లయితే, పదాలు తెలిస్తే ఆ తర్వాత వాటి అర్థాలు, తద్వారా చివరికి ఆ శ్లోకం యొక్క భావాన్ని పూర్తిగా మనం గ్రహించే అవకాశం ఉన్నది. విభీషణ, విభీషణుడు తాన్ వారిని సర్వాన్ అందరినీ కూడా, అక్కడ రాక్షస వీరులున్నారండి, అందరూ యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారు, వారందరినీ కూడా, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? గృహీతాయుధాన్, గృహీత ఆయుధాన్, గృహీత ప్లస్ ఆయుధాన్,
వాళ్ళ చేతుల్లో ఆయుధాలున్నాయండి. రాక్షస వీరులు అక్కడ ఆయుధాలను చేతబట్టుకొని సిద్ధంగా ఉన్నారు. యుద్ధానికి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారండి. ఆ విధంగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి రాక్షస వీరులు గృహీతాయుధాన్, ఆయుధాన్ సవర్ణ దీర్ఘసంధి అండి, గృహీతాయుధాన్ సర్వాన్, వాళ్ళందరినీ కూడా వారయిత్వా వారించాడు విభీషణుడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని వద్దని వారించాడండి. ఏమిటి మీరు చేస్తూ ఉన్నటువంటి పని? ఈ పని సరైనటువంటిది కాదు, ఒక్కసారి ఆలోచించండి. శ్రీరామచంద్రుని మీదకు మనమంతా యుద్ధానికి వెళ్ళటం సరైనటువంటిది కాదు. ఆ ప్రయత్నాన్ని వారింపజేస్తూ ఉన్నాడు విభీషణుడు. తన ప్రయత్నాన్ని తాను చేస్తూ ఉన్నాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారక్కడ రాక్షస వీరులు. గృహీతాయుధాన్, ఆయుధాలను చేతిలో పట్టుకొని సిద్ధంగా ఉన్నారండి. అటువంటి రాక్షస వీరులను అందరినీ కూడా వారయిత్వా వారించాడు. అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం పునః ప్రత్యుపవేశ్యతాన్. అబ్రవీత్ చెబుతూ ఉన్నాడు. ఎవరి? ప్రాంజలిహి వాక్యం. ప్రాంజలిహి ప్లస్ వాక్యం, ప్రాంజలిహి, ప్రా ప్లస్ అంజలిహి, ప్రాంజలిహి సవర్ణ దీర్ఘసంధి. ప్రాంజలిహి ప్లస్ వాక్యం, ప్రాంజలిర్వాక్యం విసర్గసంధి అండి. ప్రా ప్లస్ అంజలి, అంజలి అంటే నమస్కారం. అంజలి ఘటించి నమస్కరించి అక్కడ ఉన్నటువంటి రాక్షస వీరులను అందరినీ కూడా నమస్కరించి చెబుతూ ఉన్నాడు విభీషణ. అబ్రవీత్ విభీషణుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడండి. అక్కడ ఉన్నటువంటి రాక్షస వీరులను అందరినీ కూడా చేతులు జోడించి నమస్కరించి చెబుతూ ఉన్నాడు. పునః ప్రత్యుపవేశ్యతాన్, వాళ్ళందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, బయలుదేరుతూ ఉన్నారు, చేతుల్లో ఆయుధాలున్నాయి. అటువంటి ఆ రాక్షస వీరులను పునః మరల తాన్ వారిని అందరినీ కూడా ప్రత్యుపవేశ్య మళ్ళీ కూర్చోబెట్టాడు. ఎక్కడికి బయలుదేరారు మీరంతా? కూర్చోండి అని వద్దని వారించాడండి విభీషణుడు. యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు, లేచి నిలబడి ఉన్నారు, చేతుల్లో ఆయుధాలున్నాయి. అటువంటి ఆ రాక్షస వీరులను పునః మరల తాన్ వారిని ప్రత్యుపవేశ్య కూర్చుండబెట్టి ప్రాంజలిహి అంజలి ఘటించి నమస్కరిస్తూ వాక్యం అబ్రవీత్ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు విభీషణుడు. తన ప్రయత్నాన్ని తాను చేస్తూ ఉన్నాడు. ఆజ్ఞాపించడం లేదు విభీషణుడిక్కడ, అంజలి ఘటించి నమస్కరించి చెబుతూ ఉన్నాడు, బ్రతిమలాడుతూ ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా నిజాన్ని, వాస్తవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మీరు చేస్తూ ఉన్నటువంటి పని ఎంతవరకు సరైనటువంటిది ఆలోచించండి అంటున్నాడు. అంజలి ఘటించి నమస్కరించి చెబుతూ ఉన్నాడండి విభీషణుడు. చెబుతూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి రాక్షస వీరులతో. అప్యుపాయేర్ త్రిభిర్స్తాత యో అర్ధః ప్రాప్తుం న శక్యతే తస్య విక్రమ కాలాస్తాన్ యుక్తాన్ ఆహుర్మనీషిణః. అప్యుపాయైస్ త్రిభిర్స్తాత యో అర్ధః ప్రాప్తుం న శక్యతే తస్య విక్రమ కాలాస్తాన్ యుక్తాన్ ఆహుర్మనీషిణః. చెబుతూ ఉన్నాడు, అయ్యా మీరు చేసేటటువంటి పని ఏదైతే ఉన్నదో అది ఎంత మాత్రమూ సరైనటువంటిది కాదు. మనకు సామ దాన భేద దండోపాయాలున్నాయి, నాలుగు ఉపాయాలున్నాయి. ముందుగా నాలుగు ఉపాయాలను మనం మొదటి మూడు ప్రయోగించిన తర్వాత నాలుగో ఉపాయాన్ని ప్రయోగించాలి, చివరిది దండోపాయం, యుద్ధానికి వెళ్ళటం. కానీ మీరు మొదటి మూడు ఉపాయాలు ప్రయోగించారా? చివరిది దండోపాయానికి సిద్ధమవుతూ ఉన్నారు? పండితులైనటువంటి వారు ఏం చెబుతూ ఉన్నారు? వాటిని మీరు అనుసరిస్తున్నారా? చెబుతూ ఉన్నాడండి ఆప్యుపాయైస్ త్రిభిహి. దీని పదవిభాగం చూద్దాం. అపి ఉపాయై త్రిభిహి తాత యో అర్ధః యః అర్ధః ప్రాప్తుం న శక్యతే తస్య విక్రమకాలా తాన్ యుక్తాన్ ఆహుహు మనీషిణః. అపి ప్లస్ ఉపాయై, అపి ఉపాయై, ఉపాయై ఆప్యుపాయై యణాదేశ సంధి. త్రిభిహి, త్రిభిహి
త్రిభి ప్లస్ తాత త్రిభిస్ తాత విసర్గ సంధి. యో అర్ధ యహ అర్ధ యోర్ధ యోర్ధ విసర్గ సంధి అండి. ప్రాప్తుం నా శక్యతే తస్య విక్రమకాలా తాన్ యుక్తం ఆహుర్మనీషిణః ఆహుః ఆహుః మనీషిణః మనీషిణః ఆహుర్మనీషిణః విసర్గ సంధి. సరే చెబుతూ ఉన్నాడు విభీషణుడు, చెబుతూ ఉన్నాడు రావణాసురుని సైన్యం ఉన్నది అక్కడ, ఆ రాక్షస వీరులతో చెబుతూ ఉన్నాడు. యో అర్ధః ప్రాప్తుం న శక్యతే, ఏ ప్రయోజనమైతే ప్రాప్తుం పొందటానికి న శక్యతే సాధ్యము కాదు. దేని ద్వారా? అపి ఉపాయై త్రిభి. తాత అయ్యా రాక్షస వీరులారా వినండి, నేను చెప్పే మాటలను ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి వినండి. ఆప్యుపాయై త్రిభి, మొదటి మూడు ఉపాయాలు ఉన్నాయే. త్రిభి ఉపాయై, మొదటి మూడు ఉపాయముల చేత అపి కూడా, వాటి చేత ఎంత మాత్రము సాధ్యము కాకపోతే అప్పుడు మనం నాలుగో ఉపాయాన్ని దండోపాయాన్ని ప్రయోగించవలసి ఉంటుంది. సామోపాయము, నాలుగు మంచి మాటల ద్వారా మన కార్యాన్ని సాధించటం. దానము, అవసరమైతే కొంత భాగాన్ని దానం చేసైనా సరే, లేదా ధనధాన్య రాసులను, బంగారాన్ని వెండిని, లేదా ఏదైనా సరే సంపదను దానం చేసైనా సరే మనం కార్యాన్ని సాధించడం. రెండోది దానము. భేదము, శత్రువులు బలంగా ఉన్నట్లయితే భేదోపాయాన్ని ప్రయోగించి వారి మధ్య విభేదాలను సృష్టించి డివైడ్ అండ్ రూల్ పాలసీ విభజించటం, తద్వారా వారిని బలహీనులను చేసి ఆ తర్వాత మన కార్యాన్ని మనం సాధించటం. సామ దాన భేద చివరిది దండోపాయం. మొదటి మూడు ఉపాయాల ద్వారా, ఉపాయై త్రిభి అపి, మూడు ఉపాయముల చేత కూడా, యహ అర్ధః ఏ కార్యమైతే ఏ ప్రయోజనమైతే ప్రాప్తుం పొందటానికి న శక్యతే సాధ్యము కాదు. మొదటి మూడు మనం ప్రయోగించాలి, ప్రయోగించిన తర్వాత కూడా ఎంతమాత్రము ప్రయోజనము లేకపోతే, కార్యాన్ని మనం సాధించే అవకాశము లేనప్పుడు మాత్రమే చివరిది అయినటువంటి దండోపాయాన్ని ప్రయోగించాలి అని మనీషిణః పండితులైనటువంటి వారు ఆహుః పేర్కొంటూ ఉన్నారు కదా. తస్యమ విక్రమకాలాస్తాన్ యుక్తం ఆహుః, అటువంటి సందర్భములలో మాత్రమే. మొదటి మూడు ఉపాయములు ప్రయోగించిన తర్వాత అవి విఫలమైనప్పుడు, వాటి ద్వారా కార్యాన్ని సాధించే అవకాశము లేనప్పుడు మాత్రమే విక్రమకాలాస్తాన్ యుక్తం ఆహుః. విక్రమకాల, నాలుగవది అయినటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించేటటువంటి ఆ దండోపాయము ఏదైతే ఉన్నదో దానిని ప్రయోగించాలని మనీషిణః పండితులు పేర్కొంటూ ఉన్నారు కదా. అయ్యా రాక్షస వీరులారా ఒకసారి ఆలోచించండి, మీరు ఒకసారిగా యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నారు, కానీ ఇది సరైనటువంటిదేనా? పండితులైనటువంటి వారు, రాజనీతి శాస్త్రజ్ఞులు ఏం చెప్పారు? రాజైనటువంటి వాడు మొదటగా సామ దాన భేద ఉపాయాలను, మొదటి మూడు ఉపాయాలను ప్రయోగించిన తర్వాత అవి విఫలమైనప్పుడు, వాటి వలన మనం పొందదలిచిన ప్రయోజనము ఏదైతే ఉన్నదో దానిని మనం పొందలేకపోయినప్పుడు, సాధించలేకపోయినప్పుడు కార్యాన్ని, అప్పుడు మాత్రమే పరాక్రమాన్ని ప్రదర్శించేటటువంటి దండోపాయాన్ని ప్రయోగించటం అనేది యుక్తము, సరైనటువంటిది అని మనీషిణః పండితులు ఆహుః చెప్పుచున్నారు కదా. మరి మీరు దానిని అనుసరించారా? దానిని పాటించారా? ఒక్కసారిగా ఏ దేనిని ప్రయోగించకుండా, మూడు ఉపాయాలలో ఏ ఉపాయాన్ని కూడా ప్రయోగించకుండా ఒక్కసారిగా దండోపాయాన్ని ప్రయోగించటము, యుద్ధానికి వెళ్ళటం అనేది ఎంతమాత్రము సరైనటువంటిది కాదు కదా. పండితులు ఆ విధంగా పేర్కొనలేదు కదా. కాబట్టి మనమైనా సరే ఎప్పుడైనా సరే ఒక్కసారిగా దండోపాయాన్ని ప్రయోగించకూడదు. మానవ జీవితంలో కూడా సమాజంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు మనమేం చేయాలి? సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించాలి. ఇది మనం ఇక్కడ నేర్చుకోవలసినటువంటి అంశం.
రామాయణములో చాలా పాత్రలున్నాయి, కొన్ని వందల పాత్రలున్నాయి, కొన్ని వందల మనస్తత్వాలను మనం అక్కడ గమనించవచ్చు. రామాయణాన్ని చదవటం వలన ప్రయోజనం ఏమిటయ్యా అంటే, సమకాలీన పరిస్థితులను బట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు ఉత్తమ పరిష్కార మార్గాలను మనము రామాయణం ద్వారా తెలుసుకోవచ్చు. వాల్మీకి కొన్ని వందల కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఈ రామాయణాన్ని రచించడం జరిగినది. అందులో ఉత్తమ మానవ జీవన విధానాన్ని మనం అందులో తెలుసుకోవచ్చు. ఆ రాముని పాత్ర ద్వారా మనం ఉత్తమ మానవ వ్యక్తిత్వాన్ని కూడా మనం తెలుసుకునేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొదటి మూడు ఉపాయాలను మనం ప్రయోగించాలి. ఆ తర్వాత మాత్రమే మనం దండోపాయాన్ని ప్రయోగించాలి. మన దగ్గర బలము ఉన్నది కదా అని ఒక్కసారిగా నాలుగవది అయినటువంటి దండోపాయాన్ని ప్రయోగించకూడదు. పండితులు, రాజనీతి శాస్త్రజ్ఞులు మొదటి మూడు ఉపాయములు ప్రయోగించి తద్వారా మనం కార్యాన్ని సాధించలేకపోయినప్పుడు మాత్రమే చివరిది అయినటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించేటటువంటి దండోపాయాన్ని ప్రయోగించాలి అని పండితులు పేర్కొంటున్నారు. కాబట్టి మీరిప్పుడు ఒక్కసారిగా యుద్ధానికి వెళ్ళటం ఎంతమాత్రము సరైనటువంటిది కాదు అని విభీషణుడు ముందుగా అక్కడ ఉన్నటువంటి రాక్షస వీరులను వారించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడండి. తరువాత ప్రమత్తేష్వభియుక్తేషు దైవేన ప్రహతేషు చ విక్రమాస్తాత సిద్ధ్యంతి పరీక్ష విధినా కృతాః. అది కూడా మనం ఎప్పుడు దండోపాయాన్ని ప్రయోగించాలి, ఎవరిపైన ప్రయోగించాలి, ఎవరి మీద ప్రయోగిస్తే దాని వలన ఫలితం ఉంటుంది, ఇవన్నీ కూడా వరుసగా వివరించే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ప్రమత్తేషు అభియుక్తేషు దైవేన ప్రహతేషు చ ప్రహతేషు చ విక్రమాః తాత సిద్ధ్యంతి పరీక్ష విధినా కృతా. ఎవరి మీద ప్రయోగించాలి? ప్రమత్తేషు అభియుక్తేషు దైవేన ప్రహతేషు చ విక్రమాస్తాత సిద్ధ్యంతి పరీక్ష విధినా కృతా. ప్రమత్తేషు ప్లస్ అభియుక్తేషు ప్రమత్తేషు ప్రమత్తేషు ప్లస్ అభియుక్తేషు అభియుక్తేషు ప్రమత్తేష్వభియుక్తేషు ఎణాదేశ సంధి అండి. ప్రమత్తేష్వభియుక్తేషు దైవేన ప్రహతేషు చ విక్రమాస్తాత విక్రమాః ప్లస్ తాత విక్రమాః ప్లస్ తాత విక్రమాస్తాత విసర్గ సంధి. సిద్ధ్యంతి పరీక్ష విధినా కృతా. పరీక్ష బాగుగా పరీక్షించి విధినా కృతా విధి శాస్త్రము చేత చెప్పబడిన విధంగా చెప్పవలసినవి ఏవైతే ఉన్నాయో శాస్త్రము చేత చెప్పబడిన విధముగా దానిని మనం అనుసరిస్తూ ఆచరించాలి. దండోపాయాన్ని ప్రయోగించాలి. ఎప్పుడు? మొదటి మూడు ప్రయోగించిన తర్వాత. అది కూడా ఎవరి మీద? ప్రమత్తేషు ప్రమత్తముగా ఉన్నటువంటి వారు, ఏమరపాటుగా ఉన్నటువంటి వారు, నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారు, జాగ్రత్తగా లేనటువంటి వారు. అభియుక్తేషు శత్రువుల చేత బంధింపబడినటువంటి వారు, శత్రువులకు దొరికినటువంటి వారు. దైవేన ప్రహతేషు చ దైవము చేత దూషించబడినవారు, దైవము చేత నిందింపబడినటువంటి వారు, దైవము ప్రతికూలముగా ఉన్నటువంటి వారు. చూడండి, అందరి మీద మనం దండోపాయాన్ని ప్రయోగించకూడదు. దైవానికి వ్యతిరేకంగా వాళ్ళు పనులు చేస్తూ ఉన్నట్లయితే వారికి దైవము అనుకూలముగా ఉండదు. దైవ బలము ఉన్నట్లయితే మనం దండోపాయాన్ని ప్రయోగించినా మనమే అందులో ఓడిపోయే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉన్నాడనుకోండి, అప్రమత్తంగా ఉన్నాడనుకోండి, వారిని మనం ఏమీ చేయలేం. దండోపాయాన్ని ప్రయోగించినా మనమే ఓడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్లక్ష్యంగా ఉంటారు కొంతమంది. అటువంటి వారి మీదకు యుద్ధానికి వెళ్ళినట్లయితే మనం వారిని జయించవచ్చు.
కాబట్టి సమాజంలో కూడా మనము ఎవరి మీదకు యుద్ధానికి వెళ్ళాలి, ఎవరితో మనం దండోపాయాన్ని ప్రదర్శించాలి, ఆ పరాక్రమాన్ని ఎవరి మీద ప్రదర్శించాలి. వాడు జాగ్రత్తగా ఉన్నాడనుకోండి, ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడనుకోండి, అటువంటి వాడిని మనం ఏమీ చేయలేం, ఓడించటం అంత సాధ్యము కాదు. అప్రమత్తంగా ఉన్నట్లయితే, అట్లా కాకుండా నిర్లక్ష్యంగా ఉన్నాడనుకోండి, ఆ ఏం జరుగుతుందిలే అని ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాడనుకోండి, వాడి దగ్గర జాగ్రత్త లేదనుకోండి, అటువంటి వాడి మీదకు మనం పరాక్రమాన్ని ప్రదర్శించి అతనిని ఓడించే అవకాశం ఉన్నది. అభియుక్తేషు, శత్రువుల చేతిలో చిక్కి ఉన్నాడనుకోండి, వాడు అసలే సమస్యలతో బాధపడుతూ ఉన్నాడనుకోండి, అటువంటి వాడిని కూడా మనం సులభంగా జయించే అవకాశం ఉంటుంది. దైవేన ప్రహతేషు, ఇది ప్రధానమైనటువంటిది. దైవము వాడికి అనుకూలంగా లేదనుకోండి, వాణ్ణి మనం ఓడించవచ్చు. దైవము చేత కొట్టబడినటువంటి వారు, దైవము అనుకూలముగా లేనటువంటి వారి విషయములో విక్రమాహ తాత సిద్ధ్యంతి. తాత, అయ్యా, ఓ రాక్షస వీరులారా, మనం విక్రమాహ పరాక్రమాన్ని ప్రదర్శించినట్లయితే, అది కూడా ఏ విధంగా ప్రదర్శించాలి, ఇష్టం వచ్చినట్లుగా కాదు, జాగ్రత్తగా ప్రయోగించాలి. విధినాకృతా, విధి చేత చెప్పబడిన విధముగా, శాస్త్రాలలో చెప్పబడినటువంటి విధముగా, పరీక్ష బాగుగా పరీక్షించిన తరువాత మాత్రమే మన పరాక్రమాన్ని అంటే దండోపాయాన్ని ప్రయోగించాలి. అటువంటప్పుడు మాత్రమే మనం కార్యములు ఏవైతే ఉన్నాయో, ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా సిద్ధ్యంతి, సిద్ధించగలవు. కాబట్టి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారు, శత్రువుల చేతిలో దొరికినటువంటి వారు, కొట్టబడినటువంటి వారు, దైవము చేత కొట్టబడినటువంటి వారు, దైవము అనుకూలంగా లేనటువంటి వారు, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో, నిర్లక్ష్యంగా ఎవరైతే ఉన్నారో, అటువంటి శత్రువుల మీదకు మనం శాస్త్రాలలో చెప్పబడిన విధముగా చాలా జాగ్రత్తగా పరీక్షించి ఆలోచించి మనం పరాక్రమాన్ని దండోపాయాన్ని ప్రయోగించినట్లయితే, దాని వలన మన ప్రయోజనములు సమస్తము కూడా సిద్ధించే అవకాశమున్నది. కాబట్టి రాక్షస వీరులారా, మీరిప్పుడు రాముని శ్రీరామచంద్రుని మీదకు రావణాసురుని ఆదేశాన్ని అనుసరించి యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నారు. మరి శ్రీరాముడు సామాన్య మానవుడు కాదు, గొప్ప వానర సైన్యాన్ని కలిగి ఉన్నాడు, దైవ బలము అతనికి అనుకూలంగా ఉన్నది. మరి అతని మీదకు యుద్ధానికి వెళ్ళినట్లయితే మనం ప్రయోజనాన్ని పొందగలమా, మన లక్ష్యం ఏదైతే ఉన్నదో అది నెరవేరుతుందా, యుద్ధంలో జయాన్ని పొందగలమా, ఎంతమాత్రము పొందలేము. కాబట్టి మీరు యుద్ధానికి వెళ్ళటము ఎంతమాత్రము సరైనటువంటిది కాదు అని వారిని వారించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు విభీషణుడు అక్కడ ఉన్నటువంటి రాక్షస వీరులను. బలాన్యపరిమేయాని వీర్యాణి చ నిశాచరా, బలాన్యపరిమేయాని వీర్యాణి చ నిశాచరా, పరేషాం సహసావజ్ఞ న కర్తవ్య కథంచన. బలాన్యపరిమేయాని వీర్యాణి చ నిశాచరా, పరేషాం సహసావజ్ఞ న కర్తవ్య కథంచన. బలాని అపరిమేయాని వీర్యాణి చ నిశాచరా, పరేషాం సహసా అవగ్న న కర్తవ్య కథంచన. బలాని ప్లస్ అపరిమేయాని, బలాని ప్లస్ అపరిమేయాని, అపరిమేయాని కలిపితే బలాన్యపరిమేయాని ఎడాదేశ సంధి అవుతుంది. సహసా అవగ్న, సహసావగ్న, సహసా ప్లస్ అవగ్న, సహసావగ్న సవర్ణ దీర్ఘ సంధి అండి. నిశాచరా, నిశాచరా రాక్షసులారా, నిశి అంటే రాత్రి అని అర్థం, అహర్నిశలు అంటే పగలు రేయి అని అర్థం. నిశి అంటే రాత్రి, రాత్రి పూట సంచరించేటటువంటి వారు నిశాచరులు అంటే రాక్షసులు అని అర్థమండి. నిశాచరా, ఓ రాక్షస వీరులారా, విభీషణుడు మళ్ళీ చెబుతూ ఉన్నాడు, బలాన్యపరిమేయాని వీర్యాణి,
పరేషాం. మనం ఇతరుల మీదకు దండెత్తి వెళ్ళటానికి ముందు ఇతరుల యొక్క శక్తి సామర్థ్యాలను గురించి తెలుసుకోవాలి. అవేవి తెలుసుకోకుండా మనం ఒక్కసారిగా యుద్ధానికి వెళ్ళామనుకోండి, ఆ యుద్ధంలో మనం ఓడిపోతాం. కాబట్టి ఎప్పుడైనా సరే ఒకరి మీదకు దండెత్తి వెళ్ళాలి అనుకుంటే, మనం వారితో వాదనకు దిగాలి అనుకున్నట్లయితే, పరాక్రమాన్ని ప్రదర్శించాలి అనుకుంటే వారి బలమేంటో ముందుగా మనం తెలుసుకోవాలి. అట్లానే వారి బలహీనతలు ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. ఎదుట వారి గురించి ఏమాత్రము తెలుసుకోకుండా వారి మీదకు మనం దాడికి వెళ్ళామనుకోండి, మనమే ఓడిపోయే అవకాశం ఉన్నది. ఇక్కడ విభీషణుడు రాక్షస వీరులతో చెబుతున్నాడు, మీరందరూ యుద్ధానికి బయలుదేరారు కదా, శ్రీరాముడు రాముని యొక్క వానర సైన్యమున్నది, వారి శక్తి యుక్తుల గురించి పరాక్రమాల గురించి మీరేమైనా తెలుసుకున్నారా? ఏమాత్రము తెలుసుకోకుండా ఒక్కసారిగా గుడ్డిగా మనం యుద్ధానికి వెళ్ళినట్లయితే ఏం జరుగుతుంది? విజయాన్ని సాధిస్తామా? లేదు, అవమానాన్నే పొందటము జరుగుతుంది, గొప్ప అవమానాన్ని పొందటము జరుగుతుంది. బలాన్యపరిమేయాని వీర్యాణి, బలాని బలములు, అపరిమేయాని అంతులేనటువంటి, పరిమితము లేనటువంటి, వీర్యాణి బలములు ఎవరికైతే ఉన్నాయో, అంతులేనటువంటి బల సంపద ఎవరికైతే ఉన్నదో, వారి మీదకు మనం యుద్ధానికి వెళ్ళామనుకోండి, వారితో యుద్ధం చేసే ప్రయత్నాన్ని చేశాం, ఓడించాలనే ప్రయత్నము చేశాం, అందులో మనం ఏమవుతాం? తప్పనిసరిగా ఓడిపోతామండి. పరేషాం, ఇతరుల యొక్క బలాని, అపరిమేయాని, వీర్యాణి అంతులేనటువంటి, అపరిమితములైనటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో, అటువంటి వారి పట్ల మనం యుద్ధానికి వెళ్ళామనుకోండి, వాళ్లను ఓడించాలనుకున్నామనుకోండి, సహసావజ్ఞ, సహసా వెంటనే అవమానాన్ని పొందే అవకాశం ఉన్నది. మనం అవమానింపబడతాం, తప్పనిసరిగా అందులో ఓడిపోతాం, జయాన్ని పొందే అవకాశం ఎంత మాత్రము లేదు. కాబట్టి కథంచన, ఏ విధంగానైనా సరే నా కర్తవ్య, ఆ విధంగా చేయటం ఎంతమాత్రము సరైనటువంటిది కాదు. నిశాచరా, ఓ రాక్షస వీరులారా, మన శత్రువు ఉన్నాడే శ్రీరామచంద్రుడు, అతని వానర సైన్యము అంతులేనటువంటి, అపరిమేయమైనటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారు. కాబట్టి వారిని మనం ఓడించాలి అనుకోవటం ఎంతమాత్రము సాధ్యం కాదు. ఆ శక్తి మనం తెలుసుకోకుండా, వారి పరాక్రమాదులను గురించి తెలుసుకోకుండా మనం వెంటనే వారి మీదకు యుద్ధానికి వెళ్ళినట్లయితే సహసా అవజ్ఞ, వెంటనే మనం అవమానాన్ని పొందే అవకాశం ఉన్నది, ఓడిపోయే అవకాశం ఉన్నది. మన ప్రయోజనం ఏదైతే ఉన్నదో దానిని ఎంతమాత్రము మనం సాధించలేము. కాబట్టి కథంచన, ఏ విధంగా చూసినప్పటికీ కూడా వారి మీదకు యుద్ధానికి వెళ్ళటం నా కర్తవ్య, ఎంతమాత్రము సరైనటువంటిది కాదు. కాబట్టి రాముని మీదకు యుద్ధానికి వెళ్ళటం ఎంతమాత్రము సరైనటువంటిది కాదు. ఓ రాక్షస వీరులారా, మీ ప్రయత్నాన్ని మీరు విరమించుకోండి, ఈ విధంగా చేయటము సరైనటువంటిది కాదు అని వారందరినీ కూడా వారించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు విభీషణుడు రాక్షస వీరులను అందరినీ కూడా. తరువాత ఖరో యద్యతివృత్తస్తు స రామేణ హతోరణే అవశ్యం ప్రాణినా ప్రాణ రక్షితవ్యా యథాబలం. ఇందులో ఓ మంచి మాట చెబుతూ ఉన్నాడు విభీషణుడు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే మనము మనల్ని మనం కాపాడుకోవాలి. ఓ రాక్షస వీరులారా, రావణాసురుని ఆదేశాన్ని అనుసరించి మీరు ఒక్కసారిగా శ్రీరామచంద్రుని మీదకు యుద్ధానికి వెళుతూ ఉన్నారు కదా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా సరే ముందు మనల్ని మనం కాపాడుకోవాలి. మిమ్మల్ని మీరు ముందు కాపాడుకోండి. మీరు గ్రుడ్డిగా యుద్ధానికి వెళ్ళినట్లయితే, శ్రీరాముని మీదగా యుద్ధానికి వెళ్ళినట్లయితే జయాన్ని పొందటం పక్కన పెట్టండి. ముందు మీ ప్రాణాలను ముందు మీరు కాపాడుకోవాలి. మీ ప్రాణాలను మీరు కోల్పోయే అవకాశం ఉన్నది చెబుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని ఇందులో చెబుతూ ఉన్నాడు. ఖరహ యది అతివృత్త తు సహ రామేణ హత రణే అవశ్యం ప్రాణినా ప్రాణ రక్షితవ్యా యథా బలం. ఇక్కడ అంతకుముందే ఖరుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు
శ్రీరామచంద్రుని మీదకు యుద్ధానికి వెళ్ళాడు. అతని మీదకు వెళ్ళాడు. చివరికి అతని చేతిలో ఓడిపోయాడు. శ్రీరామచంద్రుని చేతిలో ఓడిపోవటం మాత్రమే కాదు, ప్రాణాలను కూడా కోల్పోయాడండి. అది గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందే కరుడు వెళ్ళాడు కదా, కరుడు రామచంద్రుని చేతిలో ప్రాణాలను కోల్పోయాడు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళినట్లయితే మీరు కూడా ప్రాణాలను కోల్పోయే అవకాశం ఉన్నది. ఓ రాక్షస వీరులారా, మనం ఎప్పుడైనా అతిగా ప్రవర్తించామనుకోండి, దాని ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు. ఖరహ, కరుడున్నాడే, కరుడు అను పేరు కలిగినటువంటి రాక్షసుడు. రామేణ హతః, రామేణ శ్రీరామచంద్రుని చేత హతః చంపబడ్డాడండి. ఓడిపోయాడు, చనిపోయాడు. రణే, యుద్ధరంగమునందు కరుడు యుద్ధరంగములో రాముని చేతిలో ప్రాణాలను కోల్పోయాడు, హతః చంపబడ్డాడండి. ఎందుకని? యద్యతివృత్తస్తు. ఎందుకని? అతివృత్తహత్తు. అతివృత్తహ ఎవరు? అతివృత్తహ ప్లస్ తూ, అతివృత్తస్తు. మన ప్రవర్తన కొన్ని పరిమితులకు లోబడే ఉండాలి. మనం అతిగా ప్రవర్తించామనుకోండి, ఎక్కడైనా సరే, సమాజంలో ఎక్కడైనా, మన అధికారుల ముందు కానీ లేదా తోటివారి ముందు కానీ, మన ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ, ఎక్కడైనా సరే మనం అతిగా ప్రవర్తించామనుకోండి, దాని ఫలితాన్ని మనం తప్పనిసరిగా అనుభవించక తప్పదు. ఎప్పుడైనా మన ప్రవర్తన కొన్ని పరిమితులకు లోబడే ఉండాలి, లేకపోతే దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి మనం కొంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. చదువు వలన యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని మనం పొందాలి. ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని మనం ఈ చదువు వలన పొందవలసి ఉంటుంది. ఈ మహాకావ్యాలు మనం చదువుతున్నాం, ఎన్నో పాత్రల గురించి చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. తద్వారా మనలో ఉన్నటువంటి మంచి లక్షణాలేవి, చెడు లక్షణాలేవి అనేవి మనమే బేరీజు వేసుకోవాలి. మంచి లక్షణాలను పెంపొందించుకునే ప్రయత్నాన్ని చేయాలి. చెడు లక్షణాలు ఉన్నట్లయితే వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. పుట్టుకతో ఎవడూ కూడా గొప్పవాడు కాడు, ఉన్నతుడు కాలేడు. మూర్తిమత్వాన్ని, మన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఆ ప్రయత్నానికి దోహదపడేవి ఈ కావ్యాలు, పురాణాలు ఇవన్నీ కూడా, ఇతిహాసాలు ఇవన్నీ కూడా. కాబట్టి ముందుగా మనం మన ప్రవర్తనను పెంపొందించుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనేటటువంటి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని మనం పొందాలి. ఆ విధంగా మనం సంస్కరింపబడేది, సంస్కరింపబడాలి. ఆ విధంగా సంస్కరింపబడటానికి ఉపయోగపడేది విద్య. ఇక్కడ చూడండి, ఓ మంచి మాట చెబుతూ ఉన్నాడు విభీషణుడు. రాక్షస వీరులతో చెబుతూ ఉన్నాడు, యద్యతివృత్తస్తు. యది, ఒకవేళ ఎవడైనా సరే అతిగా ప్రవర్తించినట్లయితే దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఇక్కడ ఎవడు అతిగా ప్రవర్తించినది? ఖరుడు అను పేరు కలిగినటువంటి రాక్షసుడు. ఖరహ, ఖరుడు అనే పేరు కలిగిన రాక్షసుడు ఏం చేశాడు? అతిగా ప్రవర్తించాడు. రాముని వద్ద అతిగా ప్రవర్తించాడు, దాని ఫలితాన్ని వాడు అనుభవించాడు. రామేణ హతః, వాడేమయ్యాడు? శ్రీరామచంద్రుని చేత హతః చంపబడ్డాడు. రణే, యుద్ధరంగములో. కాబట్టి ఈ లోకములో ఎవడైనా సరే అతిగా ప్రవర్తించినట్లయితే దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి ఎప్పుడైనా, ఎక్కడైనా మనమందరం కూడా మన పరిమితులకు లోబడే మనం ప్రవర్తించాలి. కాబట్టి మనం ఏదైనా మాట్లాడటానికి ముందు, ఒక పని చేయటానికి ముందు, ఈ విధంగా మనం చేయటానికి మనం అర్హులమా, ఈ మాటను మనం మాట్లాడవచ్చా, ఈ పని మనం చేయవచ్చా అనేది ఆలోచించి చేయాలి. మిత్రులారా, ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించకూడదు. మన ప్రవర్తన మన అదుపులో ఉండాలి. అతిక్రమించి మనం ప్రవర్తించామనుకోండి, దాని ఫలితాన్ని మనం అనుభవించవలసి ఉంటుంది. ఇక్కడ కరుడు ఆ ఫలితాన్ని అనుభవించాడు. మీరు కూడా అతిక్రమించి వ్యవహరించినట్లయితే మీరు కూడా యుద్ధరంగంలో మీ ప్రాణాలను కోల్పోతారు అని హెచ్చరిస్తూ ఉన్నాడు పరోక్షంగా విభీషణుడు రాక్షస వీరులను. ఖరో యద్యతివృత్తస్తు సరామేణ హతోరణే.
రాముని చేత కరుడనే రాక్షసుడు యుద్ధరంగములో చంపబడ్డాడు. వాడు ప్రాణాలను కోల్పోయాడు. ఎందుకని? అతివృత్త, అతిగా ప్రవర్తించాడు, ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించాడు. కాబట్టి దాని ఫలితాన్ని అతడు అనుభవించాడు. ఓ రాక్షస వీరులారా, మీరు కూడా ఆ విధంగా అతిగా ప్రవర్తించినట్లయితే, వ్యవహరించినట్లయితే మీరు కూడా మీ ప్రాణాలను కోల్పోవలసి ఉంటుంది అని హెచ్చరిస్తూ ఉన్నాడండి. అవశ్యం ప్రాణినా ప్రాణా రక్షితవ్యా యథాబలం. ఓ మంచి మాట చెప్పాడు. ముందు మనమేం చేయాలి? మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి. యథాబలం, మన బలాన్ని అనుసరించి మనం యుద్ధం చేస్తాం. కానీ శత్రువు మనకంటే గొప్పవాడైతే, మనకంటే గొప్ప పరాక్రమవంతుడైతే మనం అందులో ప్రాణాలను కోల్పోతాం. కాబట్టి ఎట్లాగైనా సరే చివరికి ప్రాణాః రక్షితవ్యాః, మన ప్రాణాలను మనం రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించకూడదు. అవశ్యం ప్రాణినా, ప్రాణి ప్రాణమును కలిగినటువంటి వాడు ప్రాణి. ఏ జీవైనా సరే, ఏ ప్రాణైనా సరే, ప్రాణము కలిగి ఉన్నటువంటి ఏ జీవి అయినా సరే అవశ్యం తప్పనిసరిగా చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటి? మన బలాన్ని అనుసరించి యథాబలం ప్రాణాః రక్షితవ్యా, మన బలాన్ని అనుసరించి మన ప్రాణాలను జాగ్రత్తగా ముందు మనం కాపాడుకోవాలి. మీరందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు రాక్షస వీరులారా. కరుడనేవాడు వెళ్ళాడు, రామచంద్రుని చేతిలో ప్రాణాలను కోల్పోయాడు, చనిపోయాడు. మీరు కూడా యుద్ధానికి వెళుతున్నారు. మీ ప్రాణాలను ముందుగా మీరు కాపాడుకోవాలి. ఏ ప్రాణైనా సరే, ఏ జీవైనా సరే, ముందుగా మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. యుద్ధరంగానికి వెళుతున్నారు, రాముని చేతిలో మీరు కూడా ప్రాణాలను కోల్పోయే అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, హెచ్చరిస్తూ ఉన్నాడు. ముందు మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలి. రాజైనటువంటి రావణాసురుని ఆదేశము పక్కన పెట్టండి. మీరెళితే ముందు మీరు ప్రాణాలతో తిరిగి వస్తారా? ఏ జీవైనా సరే ముందుగా చేయవలసింది ప్రాణాలను కాపాడుకోవటం. ఆలోచించండి, ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించవద్దు. చాలా జాగ్రత్తగా అడుగువేయండి. రాక్షస వీరులను అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు విభీషణుడు. తర్వాత నతు క్షమం వీర్యవత తేన ధర్మానువర్తిన వైరం నిరర్ధకం కర్తుం దియతామస్య మైథిలీ. అసలు విషయానికి వచ్చేశాడు విభీషణుడు. ఇప్పటి వరకు యుద్ధం వద్దన్నాడు. ఈ యుద్ధానికి మూల కారణమేంటో చెబుతూ ఉన్నాడు. నతు క్షమం వీర్యవత తేన ధర్మానువర్తిన వైరం నిరర్ధకం కర్తుం దియతామస్య మైథిలీ. ఈ యుద్ధం జరగడానికి మూల కారణమేమిటి? మైథిలి, మిథిల రాకుమార్తె సీతాదేవి. ఈ సీతాదేవిని గనక అతనికి ఇచ్చివేసినట్లయితే, శ్రీరామచంద్రునికి ఇచ్చివేసినట్లయితే మనకి కష్టాలు ఏమాత్రము ఉండవు, యుద్ధమే ఉండదు, మనం ప్రాణాలను కోల్పోవలసినటువంటి పరిస్థితి కూడా ఎంతమాత్రము ఉండదు చెబుతూ ఉన్నాడు. దీని పదవిభాగం చూద్దాం. నా తు క్షమం వీర్యవత తేన ధర్మానువర్తిన వైరం నిరర్ధకం కర్తుం దియతాం అస్య మైథిలి. ధర్మ అనువర్తిన, ధర్మ అనువర్తిన, ధర్మ ప్లస్ అనువర్తిన, ధర్మానువర్తిన. సవర్ణ దీర్ఘసంధి అండి. శ్రీరామచంద్రుడున్నాడే, అతడు ధర్మ అనువర్తిన, ధర్మాన్ని అనుసరించేటటువంటి వాడు శ్రీరామచంద్రుడు. వీర్యవత, ఇంకా బలపరాక్రమాదులు కలిగినటువంటి వాడు, సామాన్యుడు కాదండి. అటువంటి వానితో మనం వైరాన్ని పెట్టుకున్నట్లయితే నిరర్ధకం, దానివల్ల ఎంతమాత్రమో ప్రయోజనం ఉండదు. ఆ విధంగా చేయటం కూడా ఎంతమాత్రమో సరైనటువంటిది కాదు. ఒక బలవంతుడు, ధర్మాన్ని అనుసరించేటటువంటి వాడు, అటువంటి వానితో యుద్ధాన్ని మనం చేసినట్లయితే ఆ యుద్ధంలో మనం గెలిచే అవకాశం ఉన్నదా? గెలుస్తామా? ఎంతమాత్రము గెలవము. ధర్మాన్ని అనుసరిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. అటువైపున ధర్మం ఉన్నది, మన వైపున అధర్మం ఉన్నది. మన వైపున ధర్మము లేనప్పుడు మనం జయాన్ని పొందే అవకాశం ఉంటుందా?
ఎంతమాత్రము ఉండదు. ధర్మానువర్తిన తేన అతని చేత వీర్యవత బలవంతుడు అయినటువంటి అతని చేత మరి అతనితో వైరాన్ని మనం పొందటం అనేది, అతనితో యుద్ధం చేయటం అనేది, శత్రుత్వాన్ని కలిగి ఉండటం అనేది నిరర్ధకం. నిరర్ధకం, అర్థము లేనటువంటిది, ప్రయోజనరహితమైనటువంటిది, దానివలన ఎంతమాత్రము ప్రయోజనము ఉండదు. ఆ విధంగా కర్తుం చేయటం కూడా నక్షమం, సరైనటువంటిది కాదు. కాబట్టి ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు, బలపరాక్రమాదులను కలిగి ఉన్నాడు శ్రీరామచంద్రుడు. అటువంటి వానితో వైరం అనేది నిరర్ధకమే అవుతుంది, ప్రయోజనరహితము, దానివలన ఎటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి మీరేం చేస్తారు, దియతాం అస్య మైథిలి, అస్య అతనికి శ్రీరామచంద్రునికి దియతాం ఇవ్వవలసినది, మైథిలి మిథిలానగర రాకుమార్తె సీతాదేవి, ఆ సీతాదేవిని అతనికి ఇచ్చివేయవలసినది, శ్రీరామచంద్రునికి ఇచ్చివేయవలసినది. ఇచ్చేసామనుకోండి మనకి ఎటువంటి సమస్య లేదు. కాబట్టి సీతాదేవిని అపహరించి తీసుకొని రావటమే వీటన్నిటికీ కూడా, ఈ అనర్థాలన్నిటికీ కూడా మూల కారణము. కాబట్టి ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ ఉన్నది. సీతాదేవిని గనక మనం తిరిగి పంపించి వేశామనుకోండి, ఇచ్చేసామనుకోండి, ఎటువంటి సమస్య లేదు. కాబట్టి సీతాదేవిని తిరిగి పంపించడమే సరైనటువంటిది. అస్య శ్రీరామచంద్రునికి, వీర్యవంతుడు, బలపరాక్రమాదులు కలిగినటువంటి వాడు, ధర్మాన్ని అనుసరించేటటువంటి వాడు అటువంటి ఆ శ్రీరామచంద్రునికి మైథిలి దీయతాం, మిథిల రాకుమార్తె సీతాదేవి, సీతాదేవిని దీయతాం ఇవ్వవలసినది. ఇచ్చినట్లయితే మనకు ఎటువంటి సమస్య ఉండదు. కాబట్టి రాక్షస వీరులారా జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి అని చెబుతూ ఉన్నాడు విభీషణుడు రాక్షస వీరులతో. తరువాత ప్రసాదయే త్వాం బంధుత్వాత్ కురుష్వ వచనం మమ హితం తథ్యం త్వాం బ్రూమి దియతామస్య మైథిలి. ప్రసాదయే త్వాం బంధుత్వాత్ కురుష్వ వచనం మమ హితం తథ్యం త్వాం బ్రూమి దియతామస్య మైథిలి. ఇంకా చెబుతూ ఉన్నాడు, అస్య దియతాం మైథిలి, అతనికి, ఆ శ్రీరామచంద్రునికి మైథిలి, సీతాదేవిని తిరిగి ఇచ్చివేయవలసినది. నేను చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను జాగ్రత్తగా వినండి, ఆచరించండి. నేను మీతో ఇన్ని మాటలు ఎందుకు చెబుతున్నాను, బంధుత్వాత్, మీతో నాకు ఉన్నటువంటి బంధుత్వం వలన, మీ మీద నాకున్నటువంటి అనుగ్రహము చేత, ప్రేమ చేత, మమకారం చేత నేను ఈ మాటలు మీకు చెబుతూ ఉన్నాను. ప్రసాదయే త్వాం బంధుత్వాత్ కురుష్వ వచనం మమ హితం తథ్యం తు అహం బ్రూమి దియతాం అస్య మైథిలి. ఓ రాక్షస వీరులారా, మీతో నాకు ఉన్నటువంటి బంధుత్వాత్, బంధుత్వం వలన, ఎందుకంటే విభీషణుడు కూడా రాక్షసుడే, అక్కడ ఉన్న వారందరూ కూడా రాక్షస వీరులే, మీతో నాకు ఉన్నటువంటి బంధుత్వం వలన మమ వచనం కురుష్వ, నేను చెప్పేటటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను మీరు చాలా జాగ్రత్తగా ఆచరించండి. ప్రసాదయే త్వాం, మీ మీద ఉన్నటువంటి అనుగ్రహము చేత మాత్రమే మీతో నేను ఈ విధంగా మాట్లాడుచున్నాను, చెబుతూ ఉన్నాడు. మీరెవరో నాకు సంబంధం లేదనుకోండి, మీకు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ మీతో నాకు బంధుత్వం ఉన్నది, బంధుత్వము ఉన్నది కాబట్టి మీతో నేను ఈ విధంగా అనుగ్రహ భాషణము చేస్తూ ఉన్నాను. మీ మీద ఉన్నటువంటి అనుగ్రహము చేత, ప్రేమ చేత, మమకారం చేత మాత్రమే నేను ఈ విధంగా చెబుతూ ఉన్నాను. నేను చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో, మమ వచనం, నా మాట ఏదైతే ఉన్నదో దానిని మీరు కురుష్వ చేయండి, ఆచరించండి, పాటించండి. కాబట్టి సమాజంలో కూడా మన బంధువులు ఎవరైనా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారనుకోండి, మనం కూడా చెబుతూ ఉంటాం, వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ చేత చెబుతూ ఉంటాం. చెప్పడం అనేది మన బాధ్యత, ఆ బాధ్యతను మనం నిర్వర్తించాలి. ఇక్కడ కూడా విభీషణుడు తన బాధ్యతను తాను నిర్వర్తిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా బంధువులే, రాక్షస వీరులందరూ కూడా.
కాబట్టి చెబుతూ ఉన్నాడు, మీ మీద నాకు ఉన్నటువంటి ప్రేమకు కారణం ఈ బంధుత్వము. ఈ బంధుత్వం వలన మాత్రమే ప్రేమతో నేను ఈ మాటలు చెప్పుచున్నాను. కాబట్టి మమ వచనం కురుష్వ, నా మాటలను మీరు ఆచరించండి. హితం తథ్యం తు అహం బ్రూహ్మి. హితం తథ్యం, హితం మేలు, తథ్యం తప్పక జరిగి తీరుతుంది. నేను చెప్పేటటువంటి మాటలను గనక మీరు ఆచరించినట్లయితే తప్పనిసరిగా మీ అందరికీ కూడా, మనకందరికీ కూడా హితం తథ్యం, మేలు తప్పనిసరిగా జరుగుతుంది. అహం బ్రూమి, అందువలననే నేను ఈ విధంగా చెప్పుచున్నాను. తూ ప్లస్ అహం, త్వహం. తూ ప్లస్ అహం, త్వహం. ఎణాదేశ సంధి అండి. అహం బ్రూమి, నేనెందుకనే ఈ విధంగా చెబుతూ ఉన్నాను, ఎందుకని మీ మీద ఉన్నటువంటి బంధుత్వము చేత, అనుగ్రహము చేత మాత్రమే ఈ విధంగా చెప్పుచున్నాను. కాబట్టి నేను చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కురుష్వ చేయండి, ఆచరించండి. ఇదంతా కూడా మీకు హితం తథ్యం, మేలును కలిగింపజేస్తుంది. అందులో ఎంతమాత్రము సందేహము లేదు, తప్పనిసరిగా మేలు జరుగుతుంది. దియతామస్య మైథిలి, అస్య ఆతనికి, శ్రీరామచంద్రునికి, మైథిలి సీతాదేవిని దీయతాం, ఇవ్వవలసినది ఇచ్చేయండి. ఇచ్చేసినట్లయితే మనకిక్కడ మేలు జరుగుతుంది, నాకు మాత్రమే కాదు అందరికీ కూడా ఇక్కడ మేలు జరుగుతుంది. మీ అందరి శ్రేయస్సును ఆలోచించే నేను ఈ విధంగా చెప్పుచున్నాను. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి, ఆలకించండి. వాటిని ఆచరించినట్లయితే మీ అందరికీ కూడా తప్పనిసరిగా మేలు జరుగుతుంది, వినండి అని వాళ్ళందరికీ కూడా హితోపదేశాన్ని చేస్తూ ఉన్నాడు విభీషణుడు. రాక్షస వీరులతో చెబుతూ ఉన్నాడు. త్యజాసు కోపం సుఖధర్మ నాశనం, భజస్వధర్మం రతికీర్తివర్ధనం, ప్రసీద జీవేమ సపుత్ర బాంధవా, ప్రదీయతాం దాసరథాయ మైథిలీ. త్యజాసు కోపం సుఖధర్మ నాశనం, భజస్వధర్మం రతికీర్తివర్ధనం, ప్రసీద జీవేమ సపుత్ర బాంధవా, ప్రదీయతాం దాశరథాయ మైథిలీ. చెబుతూ ఉన్నాడు, త్యజ ఆసు కోపం సుఖధర్మ నాశనం, భజస్వ ధర్మం రతికీర్తివర్ధనం, ప్రసీద జీవేమ సపుత్ర బాంధవా, ప్రదీయతాం దాశరథాయ మైథిలీ. మళ్ళీ వివరంగా చెబుతూ ఉన్నాడు విభీషణుడు, రాక్షస వీరులతో చెబుతూ ఉన్నాడు. కోపం త్యజ ఆసు, త్యజ ప్లస్ ఆసు, త్యజాసు సవర్ణ దీర్ఘసంధి. కోపం, కోపమున్నదే ఆసు, వెంటనే త్యజ విడిచిపెట్టండి. సుఖధర్మ నాశనం, సుఖాన్ని ధర్మాన్ని మొత్తాన్ని నాశనం చేసేటటువంటి కోపము ఏదైతే ఉన్నదో ఆ కోపాన్ని వెంటనే విడిచిపెట్టండి రాక్షస వీరులారా. కాబట్టి మనం కూడా ఎప్పుడూ కోపాన్ని ప్రదర్శించకూడదు. సుఖధర్మ నాశనం, మన సుఖము తొలగిపోతుంది, మన ధర్మం కూడా నాశనమైపోతుంది మనం కోపాన్ని కలిగి ఉన్నట్లయితే. కాబట్టి ఎవరైనా సరే కోపాన్ని వెంటనే విడిచిపెట్టాలి. కోపాన్ని కలిగి ఉన్నట్లయితే మనకు సుఖముండదు, మన ధర్మాన్ని కూడా మనం నిర్వర్తించలేము. ఆ రెండింటినీ నాశనం చేస్తుంది అది. సుఖధర్మ నాశనం, సుఖాన్ని ధర్మాన్ని నాశనం చేసేటటువంటి కోపాన్ని త్యజాసు వెంటనే విడిచిపెట్టవలసినది. రతికీర్తివర్ధనం ధర్మం భజస్వ, రతి కీర్తివర్ధనం మీ కీర్తిని పెంపొందింపజేస్తుంది, మీకు ఇంకా ఆనందాన్ని సంతోషాన్ని కలిగింపజేస్తుంది. ఏమిటి? మీ ధర్మం. ఆ ధర్మాన్ని మీరు భజస్వ సేవించవలసినది. ఏం చేయాలో చెబుతున్నాడు, ఏం చేయకూడదో చెబుతూ ఉన్నాడు. మీ సంతోషాన్ని పెంపొందింపజేసేది, మీ కీర్తిని పెంపొందింపజేసేది మీ ధర్మాన్ని మీరు అనుసరించినట్లయితే. కాబట్టి మీ కీర్తి పెరుగుతుంది, మీ సంతోషం కూడా పెరుగుతుంది. మీ ధర్మాన్ని మీరు ఆచరించండి, సేవించండి. మీ కోపాన్ని విడిచిపెట్టండి, ఎందుకని మీ సుఖము నాశనమవుతుంది, మీ ధర్మం కూడా నాశనమైపోతుంది. అటువంటి కోపాన్ని విడిచిపెట్టండి.
ప్రసీద జీవేమ సపుత్ర బాంధవ. మీరు గనక ఆ విధంగా చేసినట్లయితే మీరు మాత్రమే కాదు సపుత్ర బాంధవా, మీ కుమారులు, మీ బంధువులు అందరూ కూడా సుఖంగా సంతోషంగా జీవేమ బ్రతికే అవకాశం ఉన్నది, అందరూ కూడా కలిసి బ్రతుకుదాం ఇక్కడ. మీరు గనక ఈ విధంగా ఆచరించినట్లయితే కాబట్టి మనం కూడా కోపాన్ని విడిచిపెట్టాలి, మన ధర్మాన్ని మనం ఆచరించాలి. మనం కోపాన్ని కలిగి ఉన్నట్లయితే మన సుఖము పోతుంది, సుఖముండదు, సంతోషము ఉండదు, మన ధర్మాన్ని కూడా మనం అనుసరించలేము. కాబట్టి ధర్మాన్ని ఆచరించాలి, పాటించాలి, కోపాన్ని విడిచిపెట్టాలి. ఆ విధంగా చేసినట్లయితే మీరు మాత్రమే కాదు మీ పుత్రులు, మీ కుమారులు, మీ బంధువులు అందరూ కూడా, మీ అనుచరులు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఇక్కడ బ్రతికే అవకాశం ఉన్నది, అందరూ కూడా ముందు మనం ప్రాణాలతో బ్రతికి ఉంటాము, ఇక్కడ సంతోషంగా జీవిస్తాము. మీరు గనక ఆ పని చేసినట్లయితే ఏం చేయాలి? దాశరథాయ మైథిలి ప్రదీయతాం. వీటన్నిటికీ మూల కారణం ఒక్కటే, మైథిలి సీతాదేవిని దాశరథాయ, దశరథుని కుమారుడు అయినటువంటి, దాశరథి అయినటువంటి ఆ శ్రీరామచంద్రునికి ప్రదీయతాం ఇవ్వవలసినది. ఇచ్చివేయండి, సీతాదేవిని తిరిగి పంపించండి. పంపించినట్లయితే మీరు మాత్రమే కాదు కుమారులు, బంధువులు, మనమందరం కూడా ఇక్కడ సుఖంగా సంతోషంగా ప్రాణాలతో జీవిస్తాము. కాబట్టి నా మాటలు వినండి, ఆచరించండి అని రాక్షస వీరులను అందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాడు. వాళ్ళందరికీ ఉపదేశమిస్తూ ఉన్నాడు విభీషణుడు. ఇంకా విభీషణుడు ఏమేమి ఉపదేశమిచ్చాడు, రావణాసురుడు కూడా మరి ఏమిన్నాడు, రావణాసురుని యొక్క స్పందన ఎలా ఉన్నది, ఏం జరిగినది, ఇది మనం తర్వాత క్లాసులో నేర్చుకుందాం, తెలుసుకుందాం. మిత్రులారా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.